బ్యాక్ టు న్యూస్. జిల్లాలో ఉన్న అన్ని హెల్త్ సెంటర్ ఉద్యోగులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి పద్మజారాణి తెలిపారు. వ్యాక్సిన్ వినియోగం, హెల్త్ సెంటర్ల నిర్వహణ, జిల్లాలో నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులు తదితర విషయాలను ఈ సమావేశంలో చర్చించామన్నారు. గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టామని ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ తెలిపారు. డిస్ట్రిక్ట్లో ఉండే అన్ని పిహెచ్సీలు కానీ సబ్ సెంటర్స్ మిగతా ఎస్పిహెచ్ఓస్ని అందరినీ పిలిచి అంటే డాక్టర్స్ వరకు రివ్యూ మీటింగ్ లాగా చేయించాను. అంటే నేను జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ మీట్ వాడితో ఇదే రోజు ఎస్పిహెచ్ఓస్ ఆల్రెడీ పిలిచి నేను ఎస్పిహెచ్ఓస్ రివ్యూ మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఇండివిజువల్గా మెడికల్ ఆఫీసర్స్తో రివ్యూ చేసేదానికంటే వాళ్ళతో పాటు వాళ్ళు కన్సర్న్డ్ ఎస్పిహెచ్ఓలు కూడా వస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ మనం ఇంకేదైనా ఫర్దర్గా మాట్లాడుకోవడానికి షేర్ చేసుకోవడానికి బాగుంటుందని ఈరోజు రివ్యూ మీటింగ్ తీసుకురావడం జరిగింది. ఈ రివ్యూ మీటింగ్లో వారు నా పరిచయం కానీ వారి పరిచయం చేసుకుని వారి ప్రాబ్లమ్స్ నేను వాడికి మిగతా ఇప్పుడు మనకు మెయిన్గా కావాల్సిన ప్రోగ్రామ్స్ మీదంతా క్షుణ్ణంగా మేము రివ్యూ చేయాలని అనుకుంటున్నాము. ప్రతిదీ ఎంసీహెచ్ ట్రాకింగ్ కానీ ఇమ్యునైజేషన్ కానీ రీసెంట్గా ఇప్పుడు రేపు మాకు ఎండిఎం హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అని ఒకటి ఉందండి రేపు 17 నుంచి 25 వరకు అందులో కూడా వీరి ఎన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా టోటల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వాళ్ళకు కూడా కొన్ని జడ్ఎంఓ గారు అంటే మళ్ళీ జోనల్ మలేరియా ఆఫీసర్ గారు వారు వచ్చి కొన్ని క్లాసెస్ తీసుకొని ఇప్పుడు ఇది ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కింద ప్లస్ నా రివ్యూ కూడా జరిగేటట్టుగా ఒక టోటల్గా ఒక రివ్యూ చేయడానికి ఈరోజు మేము ఈ సమావేశానికి అందరినీ పిలవడం జరిగింది. రాధా మాధవ రసరంజని నృత్య పాఠశాల ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నాట్యాచార్యుడు ఖలీల్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంగీత నృత్య విభాగాలలో పలు పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు కొనసాగుతాయని ఖలీల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాంపిటీషన్ శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మండలిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలకి దాదాపు అన్ని ప్రాంతాల నుంచి పాల్గొనడం జరిగింది. వెస్ట్ బెంగాల్, కేరళ, కర్ణాటక, తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలు వాళ్ళు పాల్గొనడం జరిగింది. దీనిలో కూచిపూడి, జానపద నృత్యం, బృందనాట్యాలు మరియు కీర్తనల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి 1,11,000 రూపాయలు నగదు బహుమతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ వచ్చిన పోటీదారులందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీలన్నీ నగరంలో ఉన్న ప్రముఖులందరి సహాయ సహకారాలతో ఈ పోటీలు చేస్తూ ఉన్నాం. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని డిఎస్ నగర్లో ఒక వివాహిత హత్య కలకలం రేపింది. నల్గొండ ప్రాంతానికి చెందిన ఠాగూర్ అనే వ్యక్తి నగరంలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉండగా భార్యపై అనుమానంతో నిన్న రాత్రి భార్యను 3 నెలల చిన్నారిని హత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జిల్లాకు చెందిన కేతావత్ ఠాగూర్ అని చెప్పేసి ఒక 20 ఇయర్స్ అతను ఇక్కడ లాలాపేట లిమిట్స్లో డిఎస్ నగర్ ఫస్ట్ లైన్లో తన భార్య బిడ్డలతో కాపురం ఉన్నాడు.
అతను ఇక్కడ పనిచేసి బతకడానికి ఇక్కడ వచ్చి ఒక ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఈ భార్య మీద అనుమానంతో నిన్న రాత్రి 10-10:30 మధ్యలో భార్యని తన 3 మంత్స్ బేబీని స్ట్రాంగులేషన్ చేసి చంపేశాడు. దాని మీద ఇంటి ఓనర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాను. ప్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో మహాధర్నా. నగరంలో ఘనంగా నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవం. అందరి ఆమోదంతోనే రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా భూసేకరణ జరుపుతాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.